హాయ్ హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చందమామ స్టోరీస్ విత్ స్వాతి గొల్లపూడి. ఎలా ఉన్నారండి? ఇవాళైతే నేను మర్యాదకు పోతే అనే కథతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ 1971 అక్టోబర్లో కేవీ ఆనందమూర్తి గారు మన కోసం అందించడం జరిగింది. పదండి స్టోరీలోకి వెళ్ళిపోతాము. ఒక రాజుగారి కుమార్తెకు వివాహం నిశ్చయమైంది. రాజుగారు ముఖ్యులను కొంతమందిని మాత్రమే ఆహ్వానించి విందు వినోదాలు ఏర్పాటు చేశారు. వినోదాలు జరిగే సావట్లో మధ్యగా ఒక బల్ల ఉంచి దానిమీద ఒక వెండి పళ్ళెంలో రాజకుమార్తె ప్రధానపు ఉంగరం ప్రదర్శనకు పెట్టారట. అతిథులు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఉన్నట్టుండి మంత్రిగారు బల్లకేసి చూసి దానిమీద ఉన్న వెండి పళ్ళల్లో ఉన్న ఉంగరం లేకపోవడం గమనించారట. ప్రధానపు ఉంగరాన్ని అతిథుల్లో ఎవరో ఒకరు తస్కరించారు. అందరూ పెద్దలే, అందరినీ సోదా చేయవచ్చు, కానీ రసాభాస అవుతుంది. పోయిన ఉంగరాన్ని మంచిగానే తిరిగి తెప్పిద్దాము అనుకుని మంత్రిగారు అతిథులతో, మహాజనులారా, మనలో ఎవరో రాజకుమార్తె ప్రధానపు ఉంగరం తీశారు. ఒక్కరు చేసిన నేరానికి అందరినీ సోదా చేయడం బాగుండదు. అందుచేత ఒక్క నిమిషం సేపు దీపాలు ఆర్పేస్తున్నాము. తిరిగి దీపాలు వెలిగేలోపుగా ఉంగరం తీసిన వారు దాన్ని యథాస్థానంలో ఉంచండి అన్నారు. దీపాలు ఆరిపోయాయి, మళ్ళీ ఒక నిమిషం తర్వాత వెలిగాయి. మంత్రిగారు బల్లకేసి ఆత్రంగా చూశారు. బల్ల మీద ఉండిన వెండి పళ్ళెం కూడా ఈసారి మాయమైపోయిందట. భలే సరదాగా ఉందండి ఈ స్టోరీ. అంతే, మంచికి పోతే చెడెదురైనట్టే ఉంది. ఇలాంటి కథల నుంచే ఇలాంటి సామెతలు ఉద్భవించి ఉంటాయి. ఎనీవేస్, వండర్ఫుల్ స్టోరీ. మర్యాదకు పోతే అసలే దొబ్బిందట. దట్స్ ఇట్ అండి, మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ సరికొత్త కథతో. మీరేం చేయాలి లోపలైతే? లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఒక చిన్న కమెంట్ని డ్రాప్ చేయండి. థ్యాంక్ యూ.